హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే బెడ్ మీద బెడ్షీట్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అంటే నీట్గా మనం వేసినప్పటి దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనం తీసేంత వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అండ్ బెడ్ మీద బెడ్షీట్ వేయడమే కదా, అది కూడా ఒక వీడియోనే అనుకుంటే కనుక ఈ వీడియో మీరు ఇక్కడితో స్కిప్ చేసేయచ్చు, లేదు నాకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లాస్ట్ వరకు చూడండి. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే తొందరగా ఎలా వేసేయచ్చు అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మనకి రోజు ఏమవుతుందంటే అండి, బెడ్షీట్ వేయగానే పిల్లలు వచ్చి కూర్చున్నా లేకపోతే వాళ్ళు ఆడుకున్నా మనం ఇలా కూర్చుని, ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు ఎలా అయితే కూర్చున్నాను అలా కూర్చున్నప్పుడు బెడ్షీట్ అనేది కిందకి జారిపోతూ ఉంటుంది. సో అలా జారకుండా ఉండడం కోసం ఏం చేయొచ్చు అనేది కూడా నేను ఈ వీడియో మీద షేర్ చేస్తాను. సో లేట్ చేయగానే వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం నేను ఒక బెడ్షీట్ తీసుకున్నానండి. మీరేంటంటే మీ బెడ్ సైజ్ ఎంతో మీకు తెలుస్తుంది కాబట్టి దాని సైజ్ బెడ్షీట్ మాత్రమే తీసుకోండి. ఒకవేళ దానికంటే కొంచెం చిన్న సైజ్ ఉన్నా కూడా ఎలా పరుచుకోవాలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఏదైతే ట్రిక్ చెప్తున్నానో ఆ ట్రిక్ అనేది బెడ్షీట్ మీకు సేమ్ సైజ్ లేకుండా కొంచెం చిన్న సైజ్ ఉన్నా కూడా మీరు దాన్ని ఫాలో చేయొచ్చు, ఓకేనా? సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే అండి, ఫోర్ సైడ్స్ కూడా అంటే బెడ్షీట్కి నాలుగు వైపులో కూడా ఇలా చిన్న ముడి పెట్టుకోండి. ఇది నాకు బెడ్షీట్ ఎంత సైజ్ ఉందో ఇది కూడా సేమ్, సారీ, బెడ్ ఎంత సైజ్ ఉందో బెడ్షీట్ కూడా అంతే సైజ్ ఉంది కాబట్టి నేను చివరికి ముడేస్తాను. లేదు మీకు చిన్న సైజ్ అయితే కనుక ముడి అనేది చివరికి వచ్చేలా చూసుకోండి, ఓకేనా? జస్ట్ ఒక ఇలా ఒక ముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకనేది పరిచేటప్పుడు మీకు అర్థమవుతుంది, చూసారు కదా? సో ఇలాగే నాలుగు వైపులు కూడా వేసేసుకుందాము. యాజ్ యూజువల్ బెడ్షీట్ ఎలా వేస్తామో మనం అలా వేసేసుకుందాము. మనం ఫోల్డ్స్ పెట్టుకున్నాం చూసారా, ఇక్కడ ముడి పెట్టుకున్నాం చూసారా, ఆ ముళ్ళు అనేవి దీని కిందకి ఇలాగా పెట్టేసుకోండి నాలుగు వైపులా కూడా. ఎడ్జీలు అనేవి మనకి చేతితో దొరకడం కష్టం కాబట్టి ఇలాంటి కోమ్ సహాయంతో మీరు ఈజీగా ఇలా లోపలికి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా ఈ కోమ్ టెక్నిక్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. మళ్ళీ మీరు వేసేంత వరకు కూడా ఇది అసలు మీరు ఎంతసేపు కూర్చున్నా పిల్లలు ఆడుకున్నా సరే ఇలానే ఉంటుంది. ఈ ముడి వేసుకునే టెక్నిక్ అనేది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మీలో ఎంతమంది ట్రై చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు కొత్తగా అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి, మీరే నాకు వచ్చి కామెంట్ సెక్షన్లో చెప్తారు చాలా బాగుంది, టిప్ చాలా బాగా హెల్ప్ అయ్యిందని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఆడవాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు కదండి, సో బెడ్షీట్ వేసుకునే టైం కూడా ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఇంకొక టిప్ ఏంటంటే, మేబీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, మీరు ఇలానే బెడ్షీట్ నేను ఇప్పుడు ఎలాగైతే వేసానో అలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, మీరు మళ్ళీ తీసేంత వరకు ఈ బెడ్షీట్ అనేది ఎటు కదలదు. సో మీరు ఏం చేస్తారంటే, రోజు బెడ్షీట్ వేసుకునే పని ఏమి లేకుండా మార్నింగ్ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి బూమ్స్టిక్ ఒకటి ఉంచుకోండి, ఓన్లీ బెడ్కి సంబంధించి. సో నేను ఇది వచ్చేసి బెడ్కి సంబంధించి యూజ్ చేస్తూ ఉంటాను. అప్పుడు మీకు ఏంటంటే మార్నింగ్ టైం మీకు బెడ్షీట్ వేసుకునే టైం లేదనుకోండి, అప్పుడు పైన ఇలా మీరు దులిపేసుకున్నట్లయితే కనుక దాని మీద ఉన్న దుమ్ము కట్ట బయటకు వచ్చేస్తుంది. అండ్ మీరు ప్రత్యేకించి బెడ్ వేయాల్సి, ఐ మీన్ బెడ్షీట్ వేయాల్సిన పని అయితే ఉండదండి, చక్కగా దీని మీద ఉన్న దుమ్మంతా కూడా దీంతో వచ్చేస్తుంది. ఇది మేము 20 రూపీస్ 30 రూపీస్కో పెట్టుకున్నామండి, మీకు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది, మేము అది ఎక్కడ కొన్నామో సరిగ్గా గుర్తులేదు. సో ఇది ఒక టిప్ అనమాట, మీ అందరికీ యూజ్ అవుతుంది. మళ్ళీ మీరు బెడ్షీట్ ఉతుకునేంత వరకు కూడా మీరు తీసుకునే పని ఉండదు, ఈ టెక్నిక్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు.
అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఈ టిప్ అనేది తెలుసు మీకు, మీరు యూజ్ చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన లైక్, షేర్, కామెంట్. అండ్ నేను కలుస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్.